జీవన్ మగ్గం బాక్స్ జీవన్ మగ్గం బాక్స్ లో ఈ రోజు మనం ఒక చిన్న ఫ్లవర్ ని డిజైన్ చేద్దాము. ఈ ఫ్లవర్ కి వచ్చేసి మొత్తం 7 ర్యాకులు ఉన్నాయి. మధ్యలో జర్కన్ రింగ్ తో మనం కుట్టొచ్చు. అండ్ ఇప్పటివరకు మనం యూస్ చేసిన ఈ జరీ సిల్క్ థ్రెడ్ ఇవేనండి. బీడ్స్ యూస్ చేసాము. ఈ రోజు 2 కొత్తవి మనం యూస్ చేస్తున్నాము. జర్కన్ రింగ్ చూసారు కదా ఎలా ఉందో. మధ్యలో ఖాళీ ఉంది, చిప్ టైప్లో ఉంటుంది కానీ కొంచెం మందంగా ఉంటుంది. అండ్ వీ షేప్ స్టోన్స్ అండి. అండ్ నెక్స్ట్ ఈ జర్కన్ రింగ్ని ఎలా కుట్టాలో చూద్దాము. సేమ్ చిప్ ఎలా అయితే కుట్టామో అలా కుడతామన్నమాట. ముందుగా థ్రెడ్ తీసుకొని రింగ్ లోపలికి పెట్టుకొని ఒక చైన్ వేసుకొని అండ్ మళ్ళీ దానిలో నుంచి ఇంకొక చైన్ తీసుకొని బయటకు ఒక చైన్ వేస్తాం. చైన్ వేసేసి ఎండ్ నాట్ వేసేస్తామండి. జర్కన్ రింగ్ని అలానే కుడతారు. ఎండ్ నాట్ వేసేసాం కదా, ఇప్పుడు మనము ఒక్కొక్క ర్యాక్ని కుట్టుకుంటా వద్దాము. ముందుగా ఫస్ట్ ఒక చైన్ తీసుకుంటాం. ఇది లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ అండి. ముందుగా ఒక పెద్ద బిగ్ చైన్ తీసుకుంటాము అండ్ తర్వాత ఒక చిన్న చైన్ తీసుకుంటాము అండ్ తర్వాత వెనక్కి బిగ్ చైన్ తీసుకుంటాము. దాని పక్కనే ఇంకొక చిన్న చైన్ తీసుకుంటాము. అంటే బిగ్ చైన్ అనేది మనం గీసుకున్న గీత లోపలికి ఉండాలి, షార్ట్ చైన్ గీత బయటికి వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఒక షార్ట్ చైన్ బిగ్ చైన్ తీసుకున్నాము, చిన్న చైన్ వేసాము. మళ్ళీ వెనక్కి వచ్చి కూడా గీత లోపలికి బిగ్ చైన్ కుట్టేసి గీత బయటికి చిన్న చైన్ తీసుకున్నాము. అలా మొత్తం మొగ్గంతటిని కుట్టుకుంటా వెళ్ళాలి. ఒకటి బిగ్ చైన్, ఒకటి షార్ట్ చైన్ అలాగా. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లోపలికి బిగ్ చైన్, బయటికి స్మాల్ చైన్ అలా వేసుకుంటా వెళ్తాము. మొత్తం ఇలా ర్యాక్ అంతటిని ఫిల్లింగ్ చేస్తామండి. లాంగ్ అండ్ షార్ట్తో ఫ్లవర్ ఎలా కుట్టాలి అనేది వీడియోలో మనం నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ తెలియజేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలా కంప్లీట్గా లాంగ్ అండ్ షార్ట్ చైన్స్తో ఈ ఫ్లవర్ని అయితే ఫిల్ చేసుకుంటాము. అండ్ లాస్ట్ వీడియోలో పక్కన కనిపిస్తుంది కదండి డిజైన్, ఆ డిజైన్ ఎలా కుట్టాలి అన్నది నేను చూపించాను. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను, తప్పకుండా వీడియోని చూడండి. జస్ట్ కాడ వేసుకొని ముద్ద కుట్టుతో మనము దాన్ని ఎలా కుట్టాలి అనేది నేను చూపించాను. అండ్ అలా మొత్తం ఫిల్లింగ్ చేసుకుంటాం కదండి. అండ్ ఇంకొకటి కూడా చూద్దాము ఎలా కుట్టాలి అన్నది. బిగ్ చైన్ ఒకటి తీసుకొని దాని పక్కనే మళ్ళీ స్మాల్ చైన్ తీసుకుంటాం. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బిగ్ చైన్ వేసుకొని తర్వాత స్మాల్ చైన్ వేసుకుంటాము. మళ్ళీ వెనక్కి వచ్చి బిగ్ చైన్ ఒకటి, స్మాల్ చైన్ ఒకటి అలా తీసుకుంటామండి. అలా కంప్లీట్గా ఇదైతే కుడతాము.
అండ్ ఫైనల్గా అయితే ఎండ్ నోట్ వేసేసుకుంటాము. చూసారు కదా ఎండ్ నోట్ వేసేసాము, ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిందండి. అండ్ ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ స్టిచ్ మనం యూజ్ చేసినప్పుడు జరీతో కానీ నార్మల్ థ్రెడ్తో కానీ బోర్డర్ అనేది అయితే ఖచ్చితంగా అవుట్లైన్ ఇవ్వాలి. అప్పుడే మనం కుట్టిన గాట్లు పడినాయి చూడండి, అవన్నీ కవర్ అవుతాయి. అండ్ చైన్ వచ్చేసరికి జరీతో చాలా చిన్నగా చిన్ని చిన్ని గొలుసులు వేసుకుంటూ వెళ్ళాలి, జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో. అప్పుడే మనకి లుక్ అనేది నీట్గా అనిపిస్తుంది. అండ్ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్గా ఎండ్ నోట్ వేసుకుంటాము. చూసారు కదా అలా కుట్టేసుకున్నాం కదా. అండ్ ఇంకొకటి అలా కుట్టాలో కూడా చూద్దాము. చిన్న చిన్న చైన్స్ వేసుకొని కుట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు ఎండ్ నాట్ అయితే వేసేసుకుంటాము. ఇక్కడితో ఫ్లవర్ బార్డరింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మధ్యలో మనం జర్కన్ రింగ్ వేసి ఇన్కంప్లీట్గా వదిలేసాం కదా, దాన్ని కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు జర్కన్ రింగ్ చుట్టూ బీడ్స్ అనేవి వేయచ్చు. రెండు 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 బీడ్స్ కింద మనం వేసుకుంటూ రౌండ్ షేప్లో బీడ్స్ని కుట్టేసుకోవచ్చు. బీడ్స్ ఎలా కుట్టాలి అన్నది నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టానండి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా మిస్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అలా బీడ్స్ అనేవి వేసుకొని ఎండ్ నాట్ వేసేసుకుంటాము. అండ్ ఇక్కడితో నీడిల్తో పని అయితే మనకి డిజైన్లో అయిపోయింది. మధ్యలో ఎంటీగా ఉంది కదండి జర్కన్ రింగ్, దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే నేను చూపించాను కదా వీడియో స్టార్టింగ్లోనే వి షేప్ స్టోన్, ఆ స్టోన్ని గమ్తో స్టిక్ చేస్తామన్నమాట. గమ్ రింగ్ లోపల పెట్టేసి ఆ స్టోన్ని పెట్టేస్తే అంతేనండి, అయిపోయింది. ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఫ్లవర్ డిజైన్ కంప్లీటెడ్ అండి. ఐ మీన్ లెహెంగాస్కి వాటికి అక్కడక్కడ బొటీస్ కింద వేసుకోవడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.